ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలని అనుకుntారా వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి సుందరరావు గారు ఇప్పుడు స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ బీటా అంటే ఏంటి వాలటిలిటీ అంటే ఏంటి అండ్ వాలటిలిటీ మార్కెట్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి వాలటిలిటీ మార్కెట్ ని ట్రేడర్స్ ఎలా అడ్వాంటేజ్ గా తీసుకుంటారు సో బేసికల్ గా బీటా అంటే కంపేర్ టు బ్రాడ్ మార్కెట్ అంటే ఓవరాల్ మార్కెట్ తో పోల్చుకుంటే మీ స్టాక్ మార్కెట్ ఎంత వాలటిలిటీ అవుతుంది అనే దాన్ని బీటా కాన్సెప్ట్ అంటారు అంటే మనం బ్రాడ్ మార్కెట్ తో కంపేర్ చేస్తుంటాం మనం మన పర్ఫార్మెన్స్ ని మన స్టాక్ పర్ఫార్మెన్స్ ని ఓవరాల్ మార్కెట్ తో కంపేర్ చేస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీని మనం వన్ గా తీసుకున్నాం అనుకోండి బేస్ గా మీ స్టాక్ వన్ పర్సెంట్ మూవ్ నిఫ్టీ నిఫ్టీతో పాటు గా నార్మల్ బీటా అంటారు దాన్ని అంటే నిఫ్టీ వన్ పర్సెంట్ డ్రాప్ అవుతే మీ స్టాక్ వన్ డ్రాప్ అవుతుంది నిఫ్టీ వన్ పెరిగితే మీ స్టాక్ కూడా వన్ పెరుగుతుంది దాన్ని నార్మల్ బీటా హై అంటే నిఫ్టీ కంపేర్ చేసుకున్నప్పుడు అలా ఎక్స్ట్రా దాన్ని హై బీటా అంటారు అంటే నిఫ్టీ వన్ పర్సెంట్ అప్ అయింది అనుకోండి మీది టూ పర్సెంట్ అప్ అవుతుంది లేదా అంతకంటే ఎక్కువ అవచ్చు వన్ పర్సెంట్ నిఫ్టీ డ్రాప్ అయింది అనుకోండి మీది ఇంకా ఎక్కువ డ్రాప్ అవుతుంది దాన్ని హై బీటా అంటారు ఎవరైనా ట్రేడ్ చేశారంటే వాళ్ళ ఆబ్జెక్ట్ ఏముంటుంది ఎక్కువ మని సంపాదించడం ఎక్కువ మనీ ఎలా సంపాదించాలంటే మార్కెట్ తో పోల్చుకుంటే ఎక్కువ పెరిగే స్టాక్స్ నువ్వు ట్రేడ్ చేయాలి అంటే మీకు హై బీటా స్టాక్స్ కావాలి సో హై బీటా స్టాక్స్ అంటే ఓవరాల్ మార్కెట్ రిస్క్ తో పోల్చుకుంటే మనకి ఎక్కువ రిస్క్ ఉన్న స్టాక్స్ అని అర్థం రిస్క్ ఇవ్వడం ఎక్కువ ఉన్న స్టాక్స్ ని బీటా అంటారు సో మీరు ఎంటర్టైన్ చేస్తున్నారా ఒకసారి మీ స్టాక్ యొక్క బీటా చెక్ చేసుకోండి అది మార్కెట్ తో పోల్చుకుంటే గా అవుతుందా తక్కువ మోతుంది ఎక్కువ మోతుంది అని బేసికల్ ఇప్పుడు ఎఫ్ఎంజీసీ ఉన్న సెక్టర్ ఉంది అనుకోండి లో బీటా స్టాక్స్ ఎఫ్ఎన్జిసి మొత్తం కూడా అండ్ మెటల్స్ అనుకోండి నేచురల్గా హై బీటా స్టాక్స్ అంటే మీరు మెటల్స్ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి త్రీ ఫోర్ పర్సెంట్ ఈజీగా మూతాయి అది అప్ కావచ్చు డౌన్ కావచ్చు కంపేర్ టు మార్కెట్ మూత పోల్చుకుంటే అదే బీటా స్టాక్స్ అంత మూవో అంత రియాక్ట్ అవ్వవు సో బీటా స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా మంచిదండి బీటా స్టాక్స్ వరకు అయితే చాలా బెస్ట్ ఎందుకంటే మార్కెట్ టెన్ పర్సెంట్ పడేంత వరకు నువ్వు రిస్క్ మేనేజ్ చేయగలుగుతావు అంతకు మించి పడుతుంది అనుకోండి రిస్క్ మేనేజ్ చేయలేదు ఎందుకంటే ఒక హండ్రెడ్ రూపీస్ స్టాక్ ఫిఫ్టీకి వచ్చింది అనుకోండి మీరు లాస్ అయిన ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ రూపీస్ స్టాక్ హండ్రెడ్ కెళ్లాలంటే హండ్రెడ్ పర్సెంట్ పెరగాలి ఈజీగా టూ త్రీ ఇయర్స్ పడుతుంది రికవరీ అవ్వాలంటే అంటే డ్రాప్ అవటం వన్ వీకే రికవరీ మాత్రం ఇయర్స్ పడుతుంది అందుకని దాన్ని బ్యాలెన్స్ షీట్ చాలా కష్టం అదే మీరు లో బీటా స్టాక్ అనుకోండి మార్కెట్ పడుతున్నప్పుడు మీద పడుతుంది బట్ మార్కెట్ అంత మీది సో ఇండెక్స్ టెన్ పర్సెంట్ పడింది అనుకోండి మీద ఫైవ్ పర్సెంట్ పడుతుంది రికవరీ చాలా ఈజీ అందుకని ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా లో బీటె స్టాక్ తో ఫిల్ చేయాలి ట్రేడింగ్ ఎప్పుడు కూడా స్టాక్స్ చేసుకోవాలి ఉంటే మనీ వస్తుంది అది ఫోర్ పర్సెంట్ మూవీ స్టాక్ అనుకోండి నేను మధ్యలో ఎక్కడెంటర్ నాకు వన్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈజీగా వచ్చేస్తాయి హైబీలో అది లో బీట అనుకోండి రోజు మొత్తం మూవైతే జీరో పాయింట్ ఫైవ్ అన్నప్పుడు నాకు ఏమో ఏం రాదు అందుకని ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు కూడా మీరు హైబీటా స్టాక్స్ తీసుకోవాలి సో హైబీట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు పడతాం అంటే కంపేర్ టు బ్రాడ్ మార్కెట్ ఓవరాల్ మార్కెట్ తో పలుచుకుంటే మంది ఎక్కువ మూవ్ అయ్యే స్టాక్ ని మనం హై బీటా రివార్డ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసుకోవాలి అట్లా ఓకే అందుకని మనం లాస్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు లో బీటా స్టాక్ ఒక లాక్ చేయలేము చాలా మంది చెప్తారంటే ఒక వన్ లాక్ ఉంది అనుకోండి రిస్క్ వన్ పర్సెంట్ కంటే ఎక్కువ చేయొద్దు అంటారు బట్ ఐటీసీ అనుకోండి లో బీటా స్టాక్ అది టాటా స్టీల్ అంటే హై బీటా స్టాక్స్ రెండింటికి వెలుగు అంటే కుదరదు మీకు అంటే స్టాక్ బీటాను పెట్టేసి మీరు స్టాప్ లాస్ మేనేజ్మెంట్ చేయాలి అందుకని మీరు ఎప్పుడు టూ లేదా త్రీ ఏటీఆర్ ఏటీఆర్ క్రైటీరియా తీసుకోవాలి స్టాప్లాస్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు అందుకని వలటాలిటీ అనేది స్టాప్ లాస్ మేనేజ్మెంట్ లో మంచి ఇంటికి పోతాయి అనమాట ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఓకే సో బీటా అంటే ఓవరాల్ మార్కెట్ తో పోల్చుకున్నప్పుడు మీ మార్కెట్ మీ స్టాక్ ఎంత మూవ్ అవుతున్నది బీటా వలటాలిటీ అంటే ఆ స్టాక్ యొక్క ఓవరాల్ మూమెంట్ లోయెస్ట్ నుంచి హైయెస్ట్ ఆ స్టాక్ ఓవరాల్ మూమెంట్ మూవ్మెంట్ బ్రాడ్ మార్కెట్ మార్కెట్ చేయలేము అందుకని పర్టికులర్ సీజన్ లో ఏ స్టాక్ అయినా వాలిక అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ సీజన్ క్వార్టర్ రిజల్ట్స్ కావచ్చు యాన్యువల్ రిజల్ట్స్ కావచ్చు కంపెనీ ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ కావచ్చు ఏదైనా ఎక్స్పోర్ట్ అడ్రస్ రావటం కావచ్చు లేదా ఆర్బిఐ ఏదైనా న్యూస్ అనౌన్స్మెంట్ కావచ్చు పొలిటికల్ న్యూస్ కావచ్చు ఇలాంటి వాటి వల్ల బ్రాడ్ మార్కెట్ కి యాజ్ వెల్ పర్టికులర్ సెక్టర్ కి లేదా స్టాక్ కి వాలిటీ ఆటోమేటిక్ పెరిగిపోద్ది అంటే వాలిటీ టెంపరీ బీటా అనేది ఏమో మార్కెట్ తో కంపారిజన్ ఓవరాల్ రిస్క్ అది సో వాలిటీ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే సడన్ గా బిగ్ క్యాండిల్స్ వస్తాయి అది అప్ సైడ్ కావచ్చు డౌన్ డౌన్ సైడ్ కావచ్చు ఆ టైం లో ఏంటంటే ఎక్కువ మూమెంట్ జరిగింది బేసిక్ గా స్టాక్ మార్కెట్ లో ఒక వాల్యూమ్ ఒకటే జెన్యున్ మిగతా మొత్తం డిజిట్ రన్ అయ్యేది ఎక్కువ వాల్యూమ్ వస్తుంది అనుకోండి ఒక ఒక సునామీ లాగా వాల్యూమ్ వస్తుంది అనుకోండి వాల్యూమ్ వల్ల వల్టరిటీ క్రియేట్ అవుద్ది ఈ తో పాటు మూమెంట్ క్రియేట్ అవుద్ది మూమెంట్ స్టాక్ మూవ్ చేస్తుంది అంటే వాల్యూమ్ అనేది జెన్యున్ ఫస్ట్ ఇండికేషన్ అదే అంటే స్టాక్ సింధ మూవ్ అవుతాయి అంటే సింపుల్ ఒకటే రీజన్ బల్క్ భయం జరుగుతుంది ఎవరు చేస్తున్నారు చేస్తున్నారా సింపుల్ అదే రీజన్ వాటి రీజన్ ఫండమెంటల్ సౌండ్ లేదా పీచర్ లో ఫండమెంటల్ సౌండ్ అవుతుంది మనకు తెలియదు అవన్నీ బల్క్ భయం జరుగుతుంది కాబట్టి స్టాక్ మూవ్ అవుతుంది అంతే అదొకటి రీజనే అంటే వాల్యూమ్ జెన్యున్ అనమాట సో వాలటలిటీ ఎక్కువ వస్తుంది అంటే మీరు ఎఫెక్ట్ కాబోతుంది వెనక ముందు కావచ్చు సో దాన్ని వల్లటిని మీరు ఎలా మెజర్ చేస్తారంటే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ లో ఏంటంటే స్టాండర్డ్ డివిషన్ తీసుకుంటాడి ఎస్టీ ఎస్డి వన్ అంటేనేమో మూవింగ్ యావరేజ్ నుంచి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చి మళ్ళీ ప్రాబ్లిటీ బ్యాక్ వచ్చే ప్రాబిలిటీ ఉందని స్టాండ్ డివిషన్ టూ అంటేనేమో నైన్టీ ఫైవ్ పర్సెంట్ అక్కడ దాకా బ్యాక్ వచ్చే ప్రాబిలిటీ ఉందని స్టాండ్ డివిషన్ త్రీ అంటే నైన్టీ నైన్ పర్సెంటేజ్ అక్కడికి వెళ్ళి బ్యాక్ వచ్చే ప్రాబిలిటీ ఉందని అనిపిస్తారు అట్లా స్టాండర్డ్ డివిషన్ ద్వారా నీ స్టాక్ యొక్క వల్టెటిని మెజర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రివర్సల్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా ఈ స్టాండర్డ్ డివిషన్ వాడతారు ఎక్స్ట్రీమ్ వచ్చిందా లేదా ఓవర్ బాట్ కి లేదా ఓవర్ కి వచ్చిందా లేదా తెలుసుకోవాలి వాడతారు సో పర్టికులర్ గా స్టాక్ వాలటిలిటీ మీరు మెజర్ చేయాలనుకుంటేనేమో అంటే ఓవరాల్ గా బ్రాడ్ మార్కెట్ తో పోల్చుకుంటే నా స్టాక్ బిహేవ్ చూసుకోవాలంటే బీటా కాన్సెప్ట్ వాడతాం సపోజ్ రేపు మార్కెట్ టూ పర్సెంట్ డ్రాప్ అవుతుందని నాకు అనిపించింది అనుకోండి రేపు అప్పుడు లో బీటా స్టాక్స్ నా దగ్గర ఉంది నాకు నాకు వన్ పర్సెంట్ పడిపోద్ది రేపు టూ పర్సెంట్ మార్కెట్ డౌన్ అయినా సరే సో అది బీటా వాలిటీ అనుకోండి నా పక్కన స్టాక్ వాలిటీ రావచ్చు కదా సో హై బేటా స్టాక్ హై వాలిటీ అనుకోండి డెడ్లీ కాంపించిన ఆ రోజు మీరు రావడం టెన్ పర్సెంట్ పోవటం టెన్ పర్సెంట్ జరిగిపోతుంది అది ఓకే సో అట్లా మార్కెట్ లో వాలటాలిటీ అనేది నిరంతరం వచ్చే ఈవెంట్ ఎందుకంటే అది మన కంట్రోల్ లేని ఈవెంట్ సో అందుకని స్టాప్ లాస్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసుకోవాలి మీకు ఎంత రిస్క్ అఫార్డబిలిటీ ఉంటే అంత వరకు తీసుకోవాలి బేసికల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ కాబట్టి పట్టించుకోరు బట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ లో యూ హావ్ టు ద టూ మచ్ ఇంపార్టెన్స్ బేటా అండ్ వాలిటీ చాలా ఇవ్వాలి ఓకే సో స్టాక్ యొక్క ఓవరాల్ మూమెంట్ ని మనం అనుకోవచ్చు లోయెస్ట్ హైయెస్ట్ అండ్ అంటే మాత్రం ఓవరాల్ మార్కెట్ తో కంపేర్ చేసినప్పుడు మన స్టాక్ అలా బిహేవ్ చేస్తున్నది బీటా బీటా సో మీరు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ మాత్రం ఖచ్చితంగా అది ఇంటర్టీ ట్రేడింగ్ వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా స్టాప్ లాస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అది టూ గానీ లేదా త్రీ ఎయిట్ ఇయర్ ని స్టాప్లాస్ కి తీసుకోండి ఈవెన్ టార్గెట్ కూడా అంతే టూ త్రీ ఫోర్ ఎయిట్ ఇయర్స్ ఇలా టార్గెట్ పెట్టుకోవచ్చు స్టాప్ లాస్ మేనేజ్మెంట్ చేయకుండా అది ఇంటర్డేట్ రావద్దు ఎందుకంటే అది ఇంటర్డీ ట్రేడింగ్ అంటే నథింగ్ బట్ ఎక్కడ లాస్ కట్ చేసుకోవాలని అవడం అనమాట ఎంత మనీ కాదు ఎంత తక్కువ మనం లాస్ట్ తో బయటకెళ్తా ఇంటర్ ట్రేడింగ్ డెలివరీ స్టేట్స్ అయితే మనకి అవసరం లేదు ఎందుకంటే చాలా మంది మూవింగ్ యారేజ్ బ్రేక్ డౌన్ అయితే ఇలా పెట్టుకుంటారు బట్ మార్కెట్ లో వాళ్ళకి ఎక్కువ డైవర్స్ఫై చేయాలి ఒకే స్టాక్ లో అప్పుడు ఏమవుతుంటే ఏదైనా స్టాక్ సడన్ గా టెన్ పర్సెంట్ గ్యాప్ డౌన్ అయినా కూడా ఓవరాల్ పోర్ట్ ఎఫెక్ట్ అవ్వదు రైట్ మార్కెట్ లో గ్యాప్ డౌన్ అవ్వటం అనేది కామన్ థింగ్ అంటే రిజల్ట్ అనుకోండి ఈజీగా టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అవుతాయి అలాంటి పోర్ట్ ప్రతి పెద్ద స్టాక్ ఒకటి ఉంటుంది నా దగ్గర అమరాజా బ్యాటరీస్ ఉంది నేను అది బై చేశాను ఆ నెక్స్ట్ డేనే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు పొల్యూషన్ బోర్డు నోటీస్ ఇచ్చారని చెప్పి స్టాక్ ఫోర్ పర్సెంట్ అవునంది ఊహించండి సింగిల్ డే అంత ముందు రోజే నేను ఎంట్రే సింగిల్ డేక్ పడిపోయింది తర్వాత విత్ ఇన్ వన్ వీక్ మళ్ళీ అది రికవర్ అయింది నేను కొన్న ప్రైస్ వచ్చేసి మళ్ళీ ట్వంటీ థౌసండ్ ప్రాఫిట్ లోకి వచ్చేసాను మళ్ళీ అప్పుడు ఆ కంపెనీ వన్ ఆఫ్ ది ప్రమోటర్ ఫారెన్ ప్రమోటర్ అతను టెన్ పర్సెంట్ వాటర్ వేరే వాళ్ళకి కమ్మేస్తున్నాడు మళ్ళీ గ్యాప్ డౌన్ అయిపోయింది మళ్ళీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంత రికవర్ అవ్వలేదు సో గ్యాప్ డౌన్స్ నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేయలేదు అంతే బట్ ఓవరాల్ తో పలుచుకుంటే అది నాకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతే సో ఇట్స్ ఓకే అందుకని ప్రతి స్టాక్ మనం స్టాప్ లా మేనేజ్మెంట్ చేయలేం కానీ బట్ ఓవరాల్ గా మాత్రం

లిటిల్ బిట్ ఈజీగా ఉంటుంది అనమాట కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటిఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటిఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్స్ ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే సండే మండే ఇలా మూడు రోజుల్లో డైలీ టూ అవర్స్ టోటల్లీ సిక్స్ అవర్స్ ప్రోగ్రామ్ ద్వారా నేరపడుతుంది ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్కోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయటం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ